माजी शासन सभ्युरालु अदे विधंगा माजी मुख्यमंत्री वर्युलु वारु ఒక మాట అన్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సోదరులిద్దరు అవినీతి చేస్తున్నారు ఇసుక దోసుకుంటున్నారు మట్టి దోసుకుంటున్నారు కబ్జా చేస్తున్నారు అని చెప్పి అవినీతి ఆరోపణలు చేశారు మా మీద మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం మీరు చేసిన ఛాలెంజ్ లో మీరు చేసిన ఆరోపణలో ఒక్కడన్నా నిరూపించండి మాము ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాం చెప్పాం మేము ఎంతగానో ఇష్టపడి నందిగామ శివాలయంలో తడి గుడ్డల తోటి నేను ఎమ్మెల్యే గారు తడి గుడ్డలతో వచ్చి ప్రమాణం చేస్తాం మేము ఎక్కడ అవినీతి చేయలేదని మీ ఆరోపణలు నిజమైతే మీరు కూడా మీ తడి గుడ్డల తోటి ఏదైతే చంద్రబాబు నాయుడు వస్తారో లేకపోతే సౌమ్య గారు వస్తారో తడిగుడ్డల తోటి శివాలయానికి వచ్చి మీరు కూడా మీరు చేసిన ఆరోపణని నిరూపించుకోవాలని నేను ఛాలెంజ్ చేస్తున్నా శివాలయమైనా పర్లేదు చెచ్చైనా పర్లేదు మేము రెడీగా ఉన్నాం మీ మేము చేశారని చెప్పే అవినీతి ఏంటో ఒక్కసారి మీరు నిరూపించాలి అంతే గాని పిచ్చి పిచ్చి పేలాపనలు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే సహించేది లేదని చెప్పి తెలియజేస్తున్నా ఎవర అవినీతి చేశారు ఎవర హయాంలో అవినీతి చేశారు మేము కూడా మేము ఒక్కసారి బయటపెడతాం ఎవరెవరు ఏ ఆస్తులు కొన్నారు బెంగళూరులో ఎవర ఆస్తులు కొన్నారు ఏ సర్వే నంబర్లతో ఆస్తులు కొన్నారు ఎక్కడెక్కడ కొన్నారు అనేది కూడా మాకు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి తప్పకుండా నిరూపిస్తాం పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయకుండా మా మీద ఏదైతే మీ ఆరోపణలు చేశారో ఐదర్ మీ ఆరోపణల్ని వెనకనే తీసుకోండి లేదా మీరు తడి గుడ్డలతోటి తడి బట్టలతోటి శివాలయంలోకి వచ్చి ప్రమాణం చేయండి మేము కూడా ప్రమాణం చేస్తాం లేదా మీరు కోరుకుంటే చర్చికి వస్తాం చర్చిలోనే ప్రమాణం చేస్తాం మేము ఎక్కడా కూడా అవినీతి చేయలేదని మీరు చెప్తున్నారు మాజీ శాసనసభ్యురాలు చెప్తున్నారు మేము కేసులు పెట్టించామని చెప్తున్నారు శాసనసభ్యురాలకి ఒక్కసారి మేము పెట్టించిన కేసులు ఏంటో కూడా ఒక్కసారి బహిరంగపరచాలని మేము కోరుకుంటున్నాం ఏం కేసులు పెట్టించామా నీ మీద ఏ కేసులు పెట్టించామని చెప్పి కేసులు పెట్టించామని చెప్పి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాం ఒక్కసారి మీరు కూడా ఒకసారి ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఏది పడితే అది రాయకుండా ఒక్కసారి మీరు కూడా క్వశ్చన్ చేయాలని చెప్పి అడుగుతున్నాం ఇక సుబాబుల గురించి మాట్లాడతారు మాట్లాడతారు ఎన్టీ రామారావు గురించి మాట్లాడే అర్హత ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు లేదు ఎన్టీ రామారావు గారి గురించి ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన గౌరవం గురించి మాట్లాడేది ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మాత్రమే ఇక జగన్ గారి పాలన గురించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు పొద్దు గూగుల ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు తమ్ముళ్ళు విన్నారా అంటే ఏ ఒక్క తమ్ముడు కూడా రెస్పాన్స్ ఇవ్వట్లే జగన్ గారి పాలన ఎలా ఉందో ప్రతి ఒక్క పేదవుడికి తెలుసు ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అలాగే పేద ఓసీలందరికీ కూడా జగన్ గారి పరిపాలన తెలుసు ఈరోజు ఎక్కడా కూడా జగన్ గారి పరిపాలనకు రిఫరెండంగా ఒక్కసారి 175కి 151 సీట్లు వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా రాలేదు నీకు ఈ నందిగామలో ఇన్ని పంచాయతీలు ఉంటే అన్ని పంచాయతీలు వాళ్ళ మహా గెలిచుండే 4-5 పంచాయతీలు గెలుచుకుంటారు అన్ని పంచాయతీలు గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా ఎంపీటీసీలన్నీ గెలిచింది కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా 4 చెట్పీటీసీలు 4 ఎంపీపీలు గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా మరి ప్రజలు దేనికోసం ఓటేశారు జగన్ గారి పరిపాలన గురించి జగన్ గారి సంక్షేమ పథకాల గురించి జగన్ గారి చేసిన అభివృద్ధి గురించి ఓటు వేస్తే ఈరోజు ఈయన మాజీ ముఖ్యమంత్రి వారు ప్రలాపంగా మాట్లాడుతున్నారు ఈరోజు ఆయన సభ చూస్తుంటే అత్యంత వినోదంగా ఉంది ఏం మాట్లాడతారో తెలియదు ఛాలెంజ్ చేస్తున్నాడు కానీ ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఏంటి తమ్ముళ్ళు అంటున్నారు తమ్ముళ్ళు ఏం మాట్లాడలేదు వాళ్ళే తలపట్టుకుంటున్నారు ఏంట్రా ఈ స్పీచ్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నాడు రా ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు నందిగా హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే అంటాడు నందిగామలో ఉండిపోవాలనిపిస్తుంది అంటాడు తప్పకుండా నందిగామలో ఉండాలంటే తప్పకుండా నందిగామలో వైఎస్ఆర్ కాలనీలో మీకు కూడా స్థలం ఇస్తాం ఖచ్చితంగా నందిగామలో ఉండండి జగనన్న కాలంలో మీకు ఇల్లు ఇస్తాం
తప్పకుండా ఏదో కోటా కింద నారా చంద్రబాబు నాయుడు గారికి జగనన్న కాలనీలో ఇల్లు ఇచ్చి నందిగామను ఉంచుకునే బాధ్యత మాది తప్పకుండా చంద్రబాబు నాయుడిని నందిగామకి నేను వెల్కమ్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను।